శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 4 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఎటువంటి లోపాలు లేకుండా చేయాలని దేవస్థానం అధికారులు జిల్లా అధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ జేపీఆర్ పాండియన్ ఆదేశించారు. జిల్లా అధికారులందరూ సమన్వయంతో పరస్పర సహకారంతో విజయవంతం చేయాలన్నారు. శ్రీశైల దేవస్థానంలోని ఈవో పరిపాలన కార్యాలయం భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని బ్రహ్మోత్సవాల చైర్మన్ జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ ఫకీరప్పతో పాటు ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, ప్రకాశం జిల్లా జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రంలో కోవిడ్ ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటిస్తూ భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గత సంవత్సరం తరహాలోనే అన్ని ఏర్పాట్లను వ్యూహాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి వచ్చే అవకాశముందని వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. లింగోద్భవం, కళ్యాణోత్సవం, పాగాలంకరణ గ్రామోత్సవం, రథోత్సవం అన్ని ఉత్సవాలను ఆలయ సాంప్రదాయం ప్రకారం నిర్వహించాలని ఈవోకు సూచించారు.